హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ స్కీములకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు కొత్త చట్టాలు ఏదైతే ప్రభుత్వాలు తీసుకొస్తాయో వాటి గురించి కూడా పూర్తి అవగాహన అనేది మీకు మన నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడుతుంది. సో నేను ఈరోజు అనగా 29/12/2018 ఏదైతే గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే పడతాయో, వాటికి సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ అనేది ఎలా తీసుకోవాలి, దాని సర్టిఫికేట్ ఎలా సంపాదించాలి, ఏ ఎగ్జామ్ అటెండ్ అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వస్తుంది అనే దాని గురించి పూర్తి వివరంతో ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ అనేది చేయడం జరిగింది. ఏంటంటే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ పొందడానికి ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఓకే దానికి ఎలా అపీర్ అవ్వాలి, దానికి ఏదైనా డేట్స్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. దాంతోపాటుగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము నిన్న ఫ్రైడే రోజు ఏదైతే క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసిందో, ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే పోక్సో యాక్ట్ అంటారనమాట. అంటే మన మొబైల్లో ఏ ఇన్ఫర్మేషన్ అనేది చిల్డ్రన్స్ గురించి ఉండకూడదు అనే దాని గురించి కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. ఎవరైనా సరే దానికి సంబంధించి అతిక్రమిస్తే మరణ శిక్ష వరకు కూడా శిక్ష అనేది కన్ఫర్మ్ చేస్తామని చెప్పేసి కొత్త చట్టంలో మార్పులు అనేది తీసుకురావడం జరిగింది. సో ఏదైతే మనం ఫస్ట్ ఈ గ్రూప్ 3కి సంబంధించిన వీడియో అయిపోయిన తర్వాత చివరిలో దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ అనేది నేను చెప్తాను. ఓకే, మీరు ఆ ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడండి. సో మనం ఈరోజు ఇప్పుడు ఈ గ్రూప్ 3 ఏదైతే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సెక్రటేరియల్ సబ్ సర్వీస్ అలాగే లెజిస్లేచర్ సబ్ సర్వీస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, హైదరాబాద్, తెలంగాణ. నేను ఏదైతే టైప్ రైటింగ్ సంబంధించినటువంటి ఏదైతే వీడియో చేశానో దాంట్లో లోయర్ వెళ్ళడానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, హయ్యర్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది బ్రీఫ్గా చెప్పడం జరిగింది. చూడండి, టెక్నికల్ ఎగ్జామినేషన్ February-March 2019. ఈ నోటిఫికేషన్ అనేది టైప్ రైటింగు అలాగే షార్ట్ హ్యాండ్ అనేది సబ్జెక్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ రెండింటికి కూడా ఒకే బోర్డు, టెక్నికల్ బోర్డు అనేది మనకి మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉంది, ఆ బోర్డు అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో చూడండి, దీనికి సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ February-March అంటే February-March ఈ రెండు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఏదైతే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ టు బి కండక్టెడ్ జ్యూరింగ్ February-March 2019 జరుగుతాయని చెప్పేసి ఇచ్చారు. దీంతోపాటు ఎవరైతే ఈ టైప్ రైటింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో ఫస్ట్ టైము, వాళ్ళు టైప్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా దీనికి ఎగ్జామ్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ హ్యాండ్కి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్గా కూడా అప్లై అవ్వచ్చు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇది. చూడండి, సెకండ్ ఏ కాలంలో, సబ్ కాలంలో టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు విల్ బి కండక్టెడ్ ఇన్ 4 బ్యాచెస్. ఓకే, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ బ్లైండ్. చూడండి, డి కాలంలో టోటలీ బ్లైండ్ క్యాండిడేట్స్ ఇట్ ఆర్ ఆల్సో పర్మిటెడ్ ఫర్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్. సపరేట్ లాంగ్వేజ్, వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ అనేది కూడా సపరేట్గా వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించినది ఈ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా February-March జరుగుతాయని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, www.sbtet.telangana.gov.in. అండ్ చూడండి, దీని తర్వాత HTTP, ఈ దీంట్లోనే మీరు ఈ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి, ఎప్పుడు లోపల సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో మీరు చివరి వరకు వీడియో చూడండి. దాంతోపాటు మనం కొత్తగా యాక్ట్ అనేది వచ్చింది కదా, అది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, టైప్ రైటింగ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, దీనికి సంబంధించి లోయర్ కావాలంటే SSC ఉండాలి. అది వరకు కనుక ప్రీవియస్గా మీరు కనుక అపీర్ అయి ఉండుంటే ఆల్రెడీ టైప్ ఇన్స్టిట్యూట్ ద్వారా దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది మీరు పెట్టుకొని ప్రైవేట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అన్ని చూడండి, లోయరు, హయ్యర్, సెకండ్ కాలంలో హయ్యర్ చూపిస్తున్న టైప్ రైటింగ్ ఇంగ్లీష్ అండ్ హయ్యర్ కట్టుకోవడానికి లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి, లేకపోతే ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే టెన్త్ అయిపోయిన తర్వాత లోయర్ అయిపోయినప్పుడు హయ్యర్ కట్టుకోవాలంటే ఆ లోయర్ సర్టిఫికేట్ మీద వెళ్ళచ్చు, హయ్యర్ కట్టుకోవాలంటే మినిమం ఇంటర్మీడియట్ కానీ దానికంటే పెద్దది కానీ చదువు అనేది ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఓకే, ఈ రూల్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక నోటిఫికేషన్కి సంబంధం ఉండదు అనమాట. ఓకే, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హయ్యర్ కట్టడానికి డిగ్రీ ఉండాలా, ఇంటర్మీడియట్ ఉండాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి అది నోటిఫికేషన్కి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఏ పాస్ ఇన్ హయ్యర్ గ్రేడ్, ఎవరైతే హై స్పీడ్ కట్టాలనుకుంటున్నారో వాళ్ళు హయ్యర్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు.
చూడండి, ఎలిజిబిలిటీ ఫర్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్, దీనికి కూడా లోయర్ రాయాలంటే 10th క్లాస్ ఉండాలి, హయ్యర్ రాయ దీంట్లో సపరేట్గా ఇంటర్మీడియట్ అని కూడా ఉంటుంది. అంటే లోయర్కి, లోయర్ అంటే 80 వర్డ్స్ అని ఉంటుంది, దీంట్లో 100 వర్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి హయ్యర్ గ్రేడ్ అంటే 120 వర్డ్స్ ఉంటుంది. తర్వాత హై స్పీడ్ అంటే 150-180, అంటే ఒక నిమిషానికి 180 పదాలు సంబంధించిన లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 180 పదాలు, ఉర్దూ లాగా ఉంటుంది లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో 180 పదాల వరకు కూడా ఎగ్జామినేషన్ అనేది మన తెలంగాణ బోర్డు కండక్ట్ చేస్తుంది. నేను ఈ షార్ట్ హ్యాండ్ అనే దాని గురించి, దీన్ని నేర్చుకున్నందువల్ల ఈ కాంపిటీషన్ యుగంలో ఈజీగా జాబ్స్ అనేది ఎట్లా సంపాదించాలనేది కూడా నేను సపరేట్ వీడియో కూడా చేస్తున్నాను. సో వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు చూడండి ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ చూడండి. లోయర్ గ్రేడ్కి వచ్చేసరికి 300 ఫర్ షార్ట్ హ్యాండ్, ఇంటర్మీడియట్ హయ్యర్ టైప్ రైటింగ్, హయ్యర్ అండ్ హై స్పీడ్స్ వచ్చేసరికి 350, షార్ట్ హ్యాండ్ హై స్పీడ్ వచ్చేసరికి 425, లేట్ ఫీతో కలిపితే 300 రూపాయలు అడిషనల్గా కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు తత్కాలం అనేది కూడా ఒకటి ఉంటుంది, అంటే చాలా లేట్ అయిన వాళ్ళకి 1400 అడిషనల్గా తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి అనేది ఎలిజిబిలిటీ చేస్తారు. ఓకే, హాల్ టికెట్స్ అవన్నీ కూడా ఎవరైతే ఇన్స్టిట్యూట్ ద్వారా కడతారో వాళ్ళకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు హాల్ టికెట్ ఇస్తారు. ఎవరైతే ప్రైవేట్గా అప్లై చేస్తారో వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి కూడా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు దీనికి సంబంధించిన లాస్ట్ డేటు, మిగతా కండిషన్స్ ఏంటి అనేది చూద్దాం. షెడ్యూల్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి-మార్చ్ 2019 టెక్నికల్ ఎగ్జామినేషన్, దీనికి సంబంధించినటువంటి కన్సర్న్ ఫైల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవచ్చు. ఓకే, ప్రీవియస్ వీడియోలో ఎవరు లోయర్ కట్టచ్చు, ఎవరు హయ్యర్ కట్టచ్చు, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా దాంట్లో పెడతాను. దాంతోపాటు తెలంగాణ ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, మీరు అవన్నీ కూడా చూసే అవకాశం ఉంటుంది. చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 24/12/2018 అనేది మొదలయ్యే డేట్గా చెప్తున్నారు. లాస్ట్ డేట్ టు పే ది ఫీ వితౌట్ ఫైన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అండ్ ప్రిన్సిపాల్స్ ఆఫ్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూషన్స్ 7/1/2019, అంటే వచ్చే నెల 7 వరకు కూడా ఉంది. నేను ఇందాకే చెప్పినట్టు ఎవరైతే ఫస్ట్ టైం టైప్ రైటింగ్ అప్పీర్ అవుతున్నారో వాళ్ళు ఇన్స్టిట్యూట్స్, అంటే టైప్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పోవాల్సి ఉంటుంది. అదే షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ప్రైవేట్తో ఇందాక చెప్పుకున్న ఫీజుతో పాటు మనం 300-400తోనే ఈ ఎగ్జామినేషన్ అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ డేట్ టు పే ఫైన్ విత్ ఫైన్ 300తో పాటు 14/1/2019 దాకా ఉండి వచ్చే నెల వరకు. లాస్ట్ డేట్ టు సబ్మిట్ డౌన్లోడ్ అప్లికేషన్స్, అంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ అనేది ఫామ్ తీసుకున్న తర్వాత దాన్ని ఏదైతే మనం డాక్యుమెంట్స్ వాటికి పెట్టామో వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకొని వాటిని తీసుకెళ్లి బోర్డు దగ్గర మనం వాటిని హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన డేట్ 17/1/2019. లాస్ట్ డేట్ టు పే ది ఫీ అండర్ తత్కాల్ స్కీమ్, అంటే ఎమర్జెన్సీ స్కీమ్ కింద 19/1/2019, అంటే 1400 రూపాయలు అడిషనల్గా కట్టి మనం 19/1/2019 జాయిన్ అయ్యే అప్లికేషన్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఏదైతే తాత్కాల ఉందో దానికి 21 వరకు కూడా టైం ఇచ్చారు. చూడండి, షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ 23/2/2019 అండ్ 24/2/2019, అంటే ఈ రెండు డేట్లు కూడా దీనికి సంబంధించినటువంటి ఇవి జరిగే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ డేట్స్ అంటే దీనికి సంబంధించిన తెలుగు షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది రెండు ఉంటాయి. ఓకే, షార్ట్ హ్యాండ్ సంబంధించిన వీడియో నేను పెడతానని చెప్పాను, దాని గురించి మీరు చూడండి. అలాగే టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయంటే 2/3/2019, 3/3/2019, ఈ రెండు రోజులు కూడా ఈ టైప్ రైటింగ్ అనేది ఎగ్జామినేషన్స్ అని కండక్ట్ చేస్తారు. టైం టేబుల్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్ దట్ ఈస్ sbtetelangana.gov.com. ఈ దీంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ టైం టేబుల్ అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే ఈ గ్రూప్ 3కి సంబంధించిన పోస్ట్లు ఏదైతే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉంటాయో వాళ్ళు ఈ దీనికి సంబంధించినటువంటి ఈ బోర్డు నుంచి, అంటే ఇది గవర్నమెంట్ బోర్డు అనమాట, దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొంది ఉండాలనేది జనరల్గా కండిషన్. అదే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఆ రూల్ అనేది ఉండదు, వాళ్ళ సర్టిఫికేట్ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని మీరు వినే ఉంటారు, దానికి ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర 4-5 వేల పోస్టులు పడుతూ ఉంటాయి. వాళ్ళు క్వాలిఫికేషన్ అడగరు అనమాట, వాళ్ళు జస్ట్ ఓన్లీ స్కిల్ మీదే వాళ్ళు తీసేసుకుంటారు, అంటే వాళ్ళకి సర్టిఫికేట్ అవసరం లేదు. అదే గవర్నమెంట్కి వచ్చేటప్పటికి, మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది దీని యొక్క సారాంశము. సో దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను సైట్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేంద్ర కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పోక్సో యాక్ట్ అనే దాని గురించి మనం కూడా చెప్పుకోబోతున్నాం. పోక్సో యాక్ట్ అంటే ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, పోక్సో యాక్ట్ అనే దాని గురించి అప్డేట్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి నీలి చిత్రాలు ఉంటాయో అవి ఫోన్లలో ఉంటే జైలుకి పంపిస్తారని చెప్పేసి
కొత్త చట్టం అనేది తీసుకురావడం జరిగింది. మీ ఫోన్లో కనుక అలాంటిది కనుక ఉండి మీరు షేర్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎటువంటి యాక్టివిటీ అనేది చేసినా కూడా దానికి గరిష్టంగా మరణశిక్ష అనేది ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ సెల్ ఫోన్లలో ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి 18 ఏళ్ల లోపు సంబంధించినటువంటి ఎటువంటి నీలచిత్రాలు అనేది ఫోన్లో ఉండకూడదు అనేది ఈ చట్టం యొక్క సారాంశము. సో ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ శిక్ష అనేది ఉంటుందని చెప్పేసి చట్టం అనేది చేయటం జరిగింది. సో దాంటే అది చెప్పడానికి కూడా కుదరనటువంటి అంశము. సో మీరు కొత్త చట్టం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే చట్టం అనేది మనకు తెలియదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు కొత్త చట్టం తీసుకొస్తారో అప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, అది మన పౌరుల యొక్క బాధ్యత. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా రోజుకొక విద్య, ఉద్యోగము మరియు సామాజిక మనం ఏవైతే పాటించాల్సినటువంటి నియమాల గురించి అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా అప్డేట్స్ అనేది ఇస్తాను. అలాగే నేను తెలంగాణ నిరుద్యోగ భృతి, అలాగే మన ఏదైతే ఆడపిల్ల కనుక కుటుంబంలో పుడితే ప్రభుత్వం ఏ పథకం బేటీ బచావో బేటీ పడావో కింద ఏ బెనిఫిట్స్ అనేది ఇస్తాయి అనేది కూడా నేను దానికి సంబంధించింది ఒక వీడియో చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా దానికి రిలేటెడ్ ఉంటే చూడాలనుకుంటే వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చక్కగా వాటిని చూడొచ్చు, మీ అభిప్రాయాన్ని షేర్ చేయొచ్చు. వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ నుంచి ఇచ్చేవి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒకవేళ కనుక మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.